నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది, కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. సో ఈ వీడియోలో మనము కట్నం తీసుకున్న కుమార్తెకు తల్లిదండ్రుల ఆస్తిలో వాటా కోరే హక్కు ఉంటుందా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశం గురించి రీసెంట్గా ముంబై హైకోర్టు ప్రస్తావించింది కాబట్టి, అలాగే తీర్పునిచ్చింది కాబట్టి ఈ అంశం గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. ముంబై ప్రాంతంలో ఒక తండ్రికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె. తండ్రి చనిపోయిన తర్వాత నలుగురు కుమారులు ఏం చేశారంటే, సోదరికి తెలియకుండా, వాళ్ళ సిస్టర్కి తెలియకుండా వారి తండ్రి పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని నలుగురు అమ్మివేసి వచ్చిన లాభాలని సమానంగా పంచుకున్నారు. సో ఈ అంశం మీద కుమార్తె ఏం చేసింది అనంటే, న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసింది. కేసు ఫైల్ చేసి, మా తండ్రి గారికి సంబంధించిన ఆస్తి ఇది, మా నలుగురు సోదరులు నాకు తెలియకుండా, నా వాట నాకు ఇవ్వకుండా మా నాన్నగారి పేరు మీద ఉన్న ఆస్తిని అమ్మివేసినారు, ఆ అమ్మకాలని, ఆ సేల్ డీడ్లను రద్దు చేసి నా వాట నాకు డిక్లేర్ చేయమని చెప్పి కేసు ఫైల్ చేసింది. సో కింది కోర్టులో విచారణ జరిగింది. అక్కడ రాకపోతే తిరిగి ఆవిడ బాంబే హైకోర్టులో అప్పీల్కి వచ్చింది. బాంబే హైకోర్టులో అప్పీల్కి వచ్చినప్పుడు వారి సోదరులు ఏమని చెప్పారంటే, మా సోదరికి మ్యారేజ్ జరిగినప్పుడు కట్నంలో భాగంగా మా నాన్నగారు చాలా ఆస్తిపాస్తులను ఇచ్చారు, అందుకే మేము వాట ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళ తరపున వాళ్ళ వాదన వాళ్ళు విన్నవించుకున్నారు. సో దీని మీద విచారణ జరిపినటువంటి బాంబే హైకోర్టు, కూతురికి పెళ్లి చేసే బాధ్యత తల్లిదండ్రులది, కూతురికి కట్నం ఇవ్వడం అనేది తండ్రి యొక్క ఇష్టానుసారం జరగవచ్చు, బాధ్యతగా జరగవచ్చు, కానీ ఆ కట్నం పేరుతో, కట్నం తీసుకుందన్న నేపంతో ఆమె తన యొక్క తల్లిదండ్రుల ఆస్తిలో వాటాని కోల్పోవడానికి అవకాశం ఉండదు. నలుగురు సోదరులకు తండ్రి ఆస్తిలో వాటా కోరే హక్కు ఎంతైతే ఉందో, మీ సోదరికి కూడా ఆ ఆస్తిలో వాటా కోరే హక్కు ఉంటుంది. కట్నం పేరుతో ఆ వాటాని మీరు అడ్డుకోవడం అనేది సమంజసం కాదు అని చెప్పి బాంబే హైకోర్టు తీర్పునిస్తూ ఆ సోదరికి కూడా తండ్రి ఆస్తిలో వాటా ఉందని స్పష్టం చేసింది. సో ఈ కేసు నెంబర్ ఏంటి అనంటే, సెకండ్ అప్పీల్ ఇది, 89/2005 ఇది అప్పీల్ కేసు నెంబర్. డేవిడ్ వర్సెస్ రిజర్వియో అనే పేరుతో ఈ కేసు ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు జడ్జిమెంట్ కాపీని, తీర్పులను కూడా చూడవచ్చు. సో మీ కేసుకి అనుకూలంగా ఏదైనా ఉన్న సందర్భంలో ఈ జడ్జిమెంట్ కాపీని కూడా మీరు రిఫరెన్స్గా వాడుకునే అవకాశం మీకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.